ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, అసెంబ్లీ ఎన్నికల విజయవంతంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. పార్టీలో ఎన్నో వర్గాలు ఉన్నా కలిసి పనిచేయకుండా బీఆర్ఎస్ పార్టీపై కోపంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు ప్రజలు ఓటేశారు. విజయం సాధించినా కూడా ఆ పార్టీలో విభేదాలు, గ్రూపు రాజకీయాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వ ఏర్పాటుతో తాత్కాలికంగా ఆయా వర్గాలు కొంత చల్లబడినా లోపల మాత్రం అసంతృప్తి జాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పైకి ఏం లేదని నటిస్తున్న పలు నాయకుల అసంతృప్తి తీవ్రంగా ఉంది. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో పాటు ముఖ్యమంత్రి చేయడంతో మనకు ఖమ్మం నల్గొండకు చెందిన సీనియర్ నాయకులు తీవ్ర అసహనంలో ఉన్నారు. సీనియారిటీని కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్లో మెజార్టీ వర్గానికి నచ్చలేదు. ప్రభుత్వంలో పలు పదవులు దక్కడంతో రేవంత్ను వ్యతిరేకిస్తున్న వర్గాలు కొంత శాంతించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు సద్దు మనగట్లేదు అని స్పష్టమవుతుంది. మొదటి నుంచి పార్టీలో రేవంత్ రెడ్డిని పర్సెస్ బట్టి విక్రమార్క అనేది కొనసాగుతుంది. బీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ను ఏమాత్రం మెదపలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బట్టి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి పదవిని రేవంత్ తన్నుకోపోవడంతో బట్టీలో మరింత అసంతృప్తి చెలరేగింది. అధికారిక వర్గాల్లోనూ వీరిద్దరూ ఎడమొహం పెడమొహం అనే రీతిలో ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.